బీటెక్ 2024 స్టూడెంట్స్, మీలో కొంతమంది ప్లేస్ అయి ఉంటారు కాలేజెస్లో, బట్ బీటెక్ 2024లో అంటే ఈ ఇయర్ 2023 కానీ 2024 కానీ యుఎస్లో ఉన్న రెసెషన్ ఎఫెక్ట్ వల్ల కానీ వరల్డ్ ఏఐకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉండటం వల్ల కానీ చాలామంది యుఎస్ క్లయింట్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ఐటీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం వల్ల కానీ అనుకున్న స్థాయిలో ప్లేస్మెంట్స్ అవ్వలేదు. మీరు చూసింటే బీటెక్ 2021-2022లో ప్లేస్మెంట్ రేట్ అనేది ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్లో కూడా 50% అబవ్ ఉంది. కానీ ఇప్పుడు 2024 పాస్అవుట్స్కి మాత్రం నిజంగా మీరు బ్యాడ్ లక్ అని చెప్పాలి. సో మీరు ప్లేస్మెంట్ రేట్ అనేది చాలా తక్కువ వచ్చింది. సో ప్రతి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అంటే మేము క్వాలిటీ థాట్ నుంచి మేము ప్రతి యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ప్లేస్మెంట్ ఈవెంట్స్కి మేము వెళ్ళినప్పుడు సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్లేస్మెంట్స్ తగ్గాయి, అది నిజంగా వాస్తవం. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? స్టిల్ మీరు కాలేజీలో ప్లేస్మెంట్ రాలేదు, మీకు రీజన్ ఏదైనా కావచ్చు, మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ రాలేదు, లేకపోతే మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యి లేరు, మార్కెట్ బాగాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మీరు ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు ఐటీ జాబ్ ఎలా కొట్టాలి అనే దగ్గర మీకు మీకు చిన్న ఒక 3-4 స్టెప్స్లో హౌ టు అచీవ్ ఐటీ జాబ్ అనేది మీకు చెప్తాను నేను. సో బీటెక్ 2024 పీపుల్కి చాలా ఇంపార్టెంట్ టైం, ఎందుకంటే మీకు టైం అయిపోయే కొద్దీ మీ ప్రెషర్ అనేది పోయి మళ్ళీ మీరు ఎక్స్పీరియన్స్ కేటగిరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మీకు ఒక టైం ఉన్నది, చాలా లిమిటెడ్ టైం ఉంది, ఎందుకంటే ఎంత త్వరగా మీకు జాబ్ వస్తే మీకు వచ్చే కంపెనీస్ కానీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఫైనా ఐ మీన్ శాలరీ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి, ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. కాబట్టి 2024 ఫ్రెషర్స్కి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్, ముందు మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఫస్ట్ మీ విలేజ్ నుంచి ఆన్లైన్లో నేర్చుకుందాం, లేకపోతే జాబ్ వచ్చాక వెళ్తాను నేను ఇలాంటివి పక్కన పెట్టి ఫస్ట్ మీరు హైదరాబాద్ రండి. సో ఇది ఫస్ట్ స్టెప్. చాలామంది నేను గమనించాను వాళ్ళు బీటెక్ అయిపోతుంది, వాళ్ళేమో ఒక 3 మంత్స్ ఇంట్లో ఉండి 6 మంత్స్ ఇంట్లో ఉండి, మీరు ఒకసారి ఐటీలో జాబ్ తెచ్చుకున్నాక ప్రతి సాటర్డే సండే ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ ఊరు వెళ్ళొచ్చు, లేదు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు, బోల్డన్ లీవ్స్ ఉంటాయి. ఇప్పుడున్న ఈ వాల్యుబుల్ టైంని మాత్రం వేస్ట్ చేయకండి. రూల్ నెంబర్ 1, మీరు బీటెక్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చి మీరు ప్రాపర్గా మీకు ఏ రోల్ సెట్ అవుతుంది, ఏ కోర్స్ అయితే మ్యాచ్ అవుతుందో అది నేర్చుకోండి. సో ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంటి దగ్గర ఉండి సో టైం వేస్ట్ చేయొద్దు, తర్వాత మీకు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది ఐటీ జాబ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు టైం అనేది గుర్తుపెట్టుకోండి. సెకండ్, సో మీరు బ్లైండ్గా కోర్స్ చూస్ చేసుకోవద్దు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇలా మనకి ఐటీలో 1000+ కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్సు తీసుకుంటే జాబ్ వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఏదో బ్లైండ్గా ట్రెండింగ్ కోర్సు ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఎవరో ఎక్కడో మీరు యూట్యూబ్లో చూసిందో కాకుండా ప్రాపర్గా ఇలా సో ఒక మాస్టర్ ట్రైనర్తో వచ్చి మీరు క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ స్టెప్ ఇది, టైం వేస్ట్ చేయొద్దు, కెరీర్ గైడెన్స్ తీసుకోండి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్రెషర్ కోర్సులు వేరు, వర్కింగ్ వాళ్ళ కోర్సులు వేరు. సో మొత్తం మనకు ఐటీలో 3 రకాల కోర్సులు ఉంటాయి. 1 ఫ్రెషర్స్, 2 నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు, 3 సో ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు. సో ఫ్రెషర్కి కొన్ని కోర్సుల్లోనే ప్రాపర్గా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, సో మనకు ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ .NET, లేకపోతే ఫుల్ స్టాక్ రియాక్ట్ చేసి అంటే మనం మెర్న్ స్టాక్ అంటాం, ఇలా కొన్ని కోర్సుల్లో ఫ్రెషర్కి టెస్టింగ్ టూల్స్, డేటా సైన్స్లో కూడా ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి కొన్ని, ఇలా కొన్ని కోర్సుల్లోనే ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి సో మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనేది ప్రాపర్గా అని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఫ్రెషర్ కోర్సెసే నేర్చుకోండి. మీరు పొరపాటున ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉండే కోర్సెస్ నేర్చుకుంటారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమంది ఫ్రెషర్స్ ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఎస్ఐపి నేర్చుకున్నారు. ఎస్ఐపిలో మినిమం ఇవాళ ఓపెనింగ్స్ 5+కి ఉన్నాయి. మరి ఫ్రెషర్ 5+ ఎలా పెడతాడు, 5+లో ఎలా వెళ్తాడు? సో ఇలాంటి మిస్టేక్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. సో మీరు కనీసం కామన్ సెన్స్ ఏంటంటే naukri.com ఓపెన్ చేసి, జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి ఎక్కడ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది కూడా మీరు కొంత రీసెర్చ్ చేయొచ్చు అక్కడ. సో తర్వాత మీరు నేర్చుకున్నారు, ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఓకే జావానో పైథానో హైదరాబాద్ వచ్చారు, లేకపోతే ఆన్లైన్లోనో చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడో చోట ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు. ఇక్కడ మీరు నేర్చుకునేటప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్లో రియల్ టైంలో వర్క్ చేయని ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. చాలా కేర్ఫుల్ పాయింట్ ఇది. రియల్ టైంలో వర్క్ చేయని ఫ్యాకల్టీ దగ్గర కానీ మీరు నేర్చుకుంటే మీకు వచ్చే నాలెడ్జ్ మళ్ళీ అకాడమిక్ నాలెడ్జ్ అవుతుంది. ఆల్రెడీ మీరు 2024 వరకు ఈ 4 సంవత్సరాల కాలేజీలో అకాడమిక్సే నేర్చుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే దేర్ ఈజ్ నో యూజ్. మీరు ఖచ్చితంగా ఎక్కడ రియల్ టైం ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రాక్టికల్ కోచింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారా, ప్రోగ్రామింగ్ ఓన్గా చేయగలుగుతున్నారా, సో ఎలా ఐడెంటిఫై చేయాలి రియల్ టైం ఫ్యాకల్టీ, నాన్ రియల్ టైం ఫ్యాకల్టీ ఎలా ఐడెంటిఫై చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఈ నాన్ రియల్ టైమ్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే, వీళ్ళు కాపీ పేస్ట్ చేసేస్తారు. అంటే మీ క్లాస్ చెప్పేటప్పుడు జావా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఒక ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఇన్హెరిటెన్స్ అనే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసి ఆల్రెడీ రాసి పెట్టుకుంటారు. ఎప్పటి నుంచో అన్ని బ్యాచ్లకు అదే ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఆ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ బటన్ కొట్టి ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ చూపిస్తారు. ఇలాంటివి నేర్చుకోకండి. మీరు ఖచ్చితంగా మీ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రోగ్రామింగ్ రాయాలి. మీకు మీతో ప్రోగ్రామింగ్ రాయించగలగాలి, ప్రోగ్రామింగ్ చేయించగలగాలి. సో ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయగలగాలి, మీకు టాస్క్ ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయించగలగాలి. సో థర్డ్ పాయింట్, ఫస్ట్ ఏంటి, మనం టైం ఇంపార్టెంట్, ఫస్ట్ వచ్చి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సెకండ్ వచ్చేటప్పటికి మీకు సో ప్రాపర్ కెరీర్ గైడెన్స్ ఫ్రెషర్ కోర్సులే నేర్చుకోండి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మీకు సో ఇప్పుడు రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోండి. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి సో చాలామంది సో మీరు ఫీ చూసుకుని 5,000 కోర్సు ఎక్కడుంది, 10,000 కోర్సు ఎక్కడుంది, 20,000 కోర్సు ఎక్కడుంది. మనమేమో ఎల్కేజీకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టుంటాం, 10th క్లాస్కి 200,000 ఫీజు కట్టుంటాం, ఇంటర్మీడియట్కి ఏమో 300,000 ఫీజు కట్టుంటారు, ఇంజనీరింగ్లో 5,000-10,000 కట్టుంటారు, సాఫ్ట్వేర్ కోర్సుకు మాత్రం 5,000-10,000-15,000 ఫీజులు కాకుండా ఎక్కడ మీకు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడ మీకు ఫుల్ డే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడ ట్రైనింగ్లో మీకు మల్టిపుల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు, ఎక్కడ ట్రైనింగ్లో మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అంటే ఇవన్నీతో పాటు మీకు ప్లేస్మెంట్స్, అంటే మీ యూనివర్సిటీస్లో ఎలా అయితే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మంచిగా ఉన్నారు, ఇంకో కాలేజ్లో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ సరిగా వాళ్ళు వర్క్ చేయలేదు, లేదా వాళ్ళు సరిగా కంపెనీస్ తీసుకురాలేదు, ఆ రీజన్ వల్ల కూడా మీకు జాబ్ వచ్చి ఉండకపోవచ్చు. మళ్ళీ అదే మిస్టేక్ చేయకండి. మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎవరు, మీ ఇన్స్టిట్యూట్కి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారా, మీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడతాను. మీరు ట్రైనర్ డెమో ఒకటే తీసుకోకండి, ప్లేస్మెంట్ ఆఫీసర్తో కూడా మాట్లాడండి. ఎందుకంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్లేస్ చేసేటటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సో మీరు ఈ ఇప్పుడు ఈ 5,000-10,000-15,000 ఫీజులు కట్టేసేసి ఇక్కడ డబ్బులు సేవ్ చేసుకుంటే ఏమవుద్దంటే, ఒక రియల్ టైం కాని ఫ్యాకల్టీ, అసలు ప్రాజెక్టే చేయని ఫ్యాకల్టీ, అసలు ఐటీలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియని ఫ్యాకల్టీ మళ్ళీ ఎకడమిక్స్ మొత్తం చెప్పేసేస్తాడు. చెప్పడంతో పాటు ఒక 200 మంది ఉన్న క్లాసులో, 300 మంది ఉన్న క్లాసులో, ఆన్లైన్లో ఒక 100 మంది ఉంటారు, ఆఫ్లైన్లో 200 మంది ఉంటారు, ఇంతమంది ఉన్న క్లాసులో గ్రూప్ చేసి కూర్చోబెడితే అసలు మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే టైం ఎప్పుడు, మీరు ఫ్యాకల్టీని అడిగి డౌట్స్ క్లారిఫై చేసే టైం ఎప్పుడు, అసలు మీరు ఫ్యాకల్టీ 200 మందికి ఒకేసారి క్లాస్ చెప్తే మీకేమర్థమవుతుంది. ఈ 5 మిస్టేక్స్, అంటే 2024 ఫ్రెషర్స్, బీటెక్ ఫ్రెషర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మొట్టమొదటిది ఖచ్చితంగా మీరు టైం ఇంపార్టెంట్, మీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సమ్మర్ కాబట్టి లేట్గా వస్తాను నేను, ఇన్నాళ్ళు కాలేజ్లో ఉన్నాను కాబట్టి పేరెంట్స్తో ఉంటాను, తర్వాత మీకు చాలా బ్యూటిఫుల్ టైం ఉంటుంది. టెస్ట్ ఫ్రెషర్కి ఆ ఫ్రెష్ టైం, ఫ్రెష్నెస్ అంటే మీ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి కోర్సు సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఫ్రెషర్కి జాబ్ ఉన్న కోర్సులు నేర్చుకోండి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి సో మీరు రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోండి. ఫోర్త్ వన్, మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉండాలి, వాళ్ళు ప్రాపర్గా ప్లేస్మెంట్స్ చేసిన ట్రాక్ రికార్డు ఉండాలి. సో ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి 200 మంది 300 మంది ఉన్న ఇన్స్టిట్యూట్లో డబ్బుల కోసం ఆలోచించి జాయిన్ అవ్వద్దు. సో ఒక లిమిటెడ్ మెంబర్స్ ఉండి ప్రాపర్గా మీరు ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వగలిగినటువంటి ఇన్స్టిట్యూట్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ 5 పారామీటర్స్ కానీ మీరు ఫాలో అయితే 2024లో మీరు కాలేజ్లో క్యాంపస్ సెలెక్షన్ వచ్చి ఉండకపోయినా బయటకు వచ్చిన తర్వాత సో మీరు తొందరగా, అంటే 2024 డిసెంబర్ కంటే ముందే మీరు మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఈ వీడియో వాచ్ చేసి ఉంటే మీరు మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్, మీ రిలేషన్స్లో ఎవరైనా సరే ప్రెషర్ అయ్యి ఉండి క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చి ఉండకపోతే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ 2024 పాజిబుల్ అయితే వాళ్ళు 2025 చూడకుండా ఒక మంచి కంపెనీలోకి ఐటీ జాబ్కి వెళ్ళడం అనేది పాజిబుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.